రియల్ ఎస్టేట్ తో బ్యాంకులది విడదీయలేని బంధం. ఇల్లు కొనాలంటే ఎవరైనా బ్యాంకు రుణం తీసుకోవాల్సిందే. అయితే నిన్నటి వరకు గృహాలకు మాత్రమే లోన్లు ఇచ్చే బ్యాంకులు ఇప్పుడు ఇంటి స్థలాలకు సైతం రుణాలు ఇస్తున్నాయి. దీంతో భవిష్యత్తులో ఇల్లు కట్టుకోవాలనుకుంటున్న వారు బ్యాంకు లోన్తో ఇంటి స్థలాలను కొనుగోలు చేస్తున్నారు. ఇంటి స్థలాలకు బ్యాంకు రుణాలు 8-13% వడ్డీతో లోన్స్. బ్యాంక్ లోన్స్ తో ప్లాట్స్ కొంటున్న మిడిల్ క్లాస్. తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్, వరంగల్, విజయవాడ, విశాఖపట్నంతో పాటు చిన్న చిన్న పట్టణాల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం జోరుగా సాగుతోంది. ముఖ్యంగా ఇంటి స్థలాల లేఅవుట్లు వేలల్లో వెలుస్తున్నాయి. హైదరాబాద్లో ఔటర్ రింగ్ రోడ్ నుంచి మొదలు ప్రతిపాదిత రీజనల్ రింగ్ రోడ్డు వరకు పెద్ద ఎత్తున వెంచర్లు వస్తున్నాయి. చాలామంది భవిష్యత్తు అవసరాల కోసం ఇక్కడ స్థలాలు కొనుగోలు చేస్తున్నారు. హెచ్ఎండిఏ, డిటిసిపి అనుమతి పొందిన వెంచర్లలో స్థలం కొనుగోలు చేయాలంటే ప్రాంతాన్ని బట్టి కనీసంగా 5 లక్షల నుంచి మొదలవుతోంది. ఇక అభివృద్ధి చెందిన ప్రాంతాల్లో ప్లాట్ కొనాలంటే మాత్రం లక్షల్లో ఖర్చు చేయాల్సిందే. అంటే లక్షల్లో వెచ్చిస్తే తప్ప కోరుకున్న చోట కాస్త ఎక్కువ విస్తీర్ణంలో స్థలం దొరకని పరిస్థితి. దీంతో చాలామంది ప్రస్తుతం బ్యాంకు రుణాలు తీసుకుని ఇంటి స్థలాన్ని కొంటున్నారు. ఇల్లు కట్టుకునేందుకు, కట్టిన ఇల్లు కొనేందుకు గృహ రుణాలు మంజూరు చేస్తున్న బ్యాంకులు ఇప్పుడు ఇంటి స్థలాలు కొనేందుకు సైతం రుణాలిస్తున్నాయి. ప్లాట్ రిజిస్టర్ విలువపై 50% వరకు రుణాలు మంజూరు చేస్తున్నాయి బ్యాంకులు. హెచ్ఎండిఏ, డిటిసిపి అనుమతి ఉన్న లేఅవుట్లలో ప్లాట్లు కొంటే బ్యాంకులు సులభంగా లోన్స్ ఇస్తున్నాయి. సిబిల్ స్కోర్ను, కస్టమర్ల రుణ చరిత్రను బట్టి ఎస్బీఐ ఓపెన్ ప్లాట్లకు 8-8.45% వడ్డీ వసూలు చేస్తుంది. మరికొన్ని బ్యాంకులు 9-13% వరకు వడ్డీ తీసుకుంటున్నాయి. గృహ రుణం కంటే ఇంటి స్థలానికి తీసుకునే రుణానికి వడ్డీ కాస్త ఎక్కువే అయినా చాలామంది రుణాలు తీసుకునేందుకు మొగ్గు చూపుతున్నారు. ఎక్కువ మంది రుణం తీసుకుంటుండటంతో డెవలపర్లు సైతం బ్యాంకులతో ఒప్పందం చేసుకుంటున్నారు. దీంతో సులువుగా రుణాలు మంజూరవుతున్నాయి. ఇంటి స్థలాలకు బ్యాంకులు 5-20 ఏళ్ల కాల వ్యవధికి రుణాలను మంజూరు చేస్తున్నాయి. కొనుగోలు చేసిన స్థలంలో భవిష్యత్తులో ఇల్లు కట్టుకుంటే ప్లాట్ రుణాన్ని గృహ రుణంగా మార్చుకోవచ్చని బ్యాంకర్లు చెబుతున్నారు. అప్పుడు వడ్డీ రేటు తగ్గుతుందని అంటున్నారు. ఇప్పటికే ఇంటి కోసం లోన్ తీసుకుని ఉంటే ఇంటి స్థలం కోసం టాపప్ లోన్లు ఇస్తున్నాయి బ్యాంకులు. దీంతో చాలామంది బ్యాంకు రుణాలతో ఓపెన్ ప్లాట్స్ కొనేందుకు ఆసక్తి చూపుతున్నారు. ప్లాట్లకి కూడా లోన్ ఇవ్వడం అనేది నాకు తెలిసి ఒక మంచి అవకాశం. ఎందుకంటే ఇన్వెస్ట్మెంట్ పరంగా కూడా ఆలోచించవచ్చు. బ్యాంకు ఇచ్చే రుణంలో ఏదో వడ్డీ ఏదో చాలా తక్కువగా ఉంటుంది. మనం ప్లాట్ తీసుకుంటే అది ఇన్వెస్ట్మెంట్ పరంగా బాగా ఉపయోగపడి అది దాని రేట్ పెరిగే అవకాశం కూడా ఉంటుంది. సో ఫ్యూచర్ అంటే ఒక 10 ఇయర్స్కి ఇక్కడ నుంచి ప్లాన్ చేసుకోవాలంటే ఇది ఒక మంచి ఆపర్చునిటీ నాలాంటి ఎంప్లాయీస్కి. ఎందుకంటే మేము ఒకటేసారి ఎంత పెద్ద అమౌంట్ పెట్టి కొనలేము. సో నాకు తెలిసైతే నేను పర్సనల్గా ఫీల్ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఒక మంచి అవకాశం, శుభపరిణామం అనుకుంటాను. అండ్ మార్కెట్ కూడా మంచి ఊపొస్తుందని నా అభిప్రాయం. హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న 8 జాతీయ రాష్ట్ర రహదారుల వెంట సిటీ నుంచి 50 కిలోమీటర్ల వరకు ఓపెన్ ప్లాట్ వెంచర్లు వస్తున్నాయి. పటాన్చెరు నుంచి సంగారెడ్డి, శామీర్పేట్ టు అల్వాల్, ఇటు హయత్ నగర్, బోడుపల్, ఖట్కేసర్, బెంగళూరు, శ్రీశైలం హైవేల్లో వేలల్లో ఓపెన్ ప్లాట్లు వెలిశాయి.